मुख्यमंत्री जगन मोहन रेड्डी पादयात्रलो चेप्पिन विधंगा 240,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో చిత్తూరు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ నిరసనలో ట్రాఫిక్ అంతరాయం కలిగించడంతో వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను మర్చి 10,000 ఉద్యోగాలను భర్తీ చేయడంతో నిరుద్యోగులు మరింత పెరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించిన విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. వెంటనే కొత్త ఉద్యోగాలు ప్రకటించాలన్నారు. చెప్పిన మాట ప్రకారం ఉద్యోగాల భర్తీ చేసుకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పాదయాత్రలో 240,000 ఉద్యోగాలను భర్తీ ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తామన్నారు. తీరా చూస్తే 10,143 పోస్టులను విడుదల చేసి నిరుద్యోగ యువతకు ఏమాత్రం ఉపయోగ జాబ్లెస్ క్యాలెండర్ను విడుదల చేశారు. నిరుద్యోగ యువత తల్లిదండ్రులు అప్పులు చేసి రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడి కోచింగ్ సెంటర్లకు లక్షలు దారపోసి కట్టి చదివిస్తారు. అన్న ఏసీ రూమ్లో కూర్చొని ఆ చలికి దూదులు చెవులో దూదులు పెట్టుకున్నట్టు ప్రవర్తిస్తున్నారు. అన్న ఇప్పటికైనా మీ చెవులో ఉన్న దూదులు తీసి మా నిరుద్యోగ యువత పడుతున్న కష్టాలు నేను చేస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో మీ దృష్టిలో మీ దృష్టికి ఆల్రెడీ వచ్చింటాయని మాకు తెలుసు. ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటాం, ఏబీపీ ద్వారా చేయడం జరిగింది. కలెక్టరేట్ వద్ద పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది. మేము ఏబీపీ ద్వారా డిమాండ్ చేయడం ఏమనగా 240,000 ఉద్యోగాలు మీరు భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పటికైనా మా నిరుద్యోగ సమస్యలను మీరు తెలుసుకొని మాకు ఉపయోగపడే విధంగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని మేము కోరుతున్నాం. భారత్ మాతాకి జై.